నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఇరాన్ లో కుమారుని ఘాతుకం, తుపాకీ కాల్పుల్లో తండ్రితో సహా 12 మంది మృతి. జిఎస్ఎల్వీ F-14 రాకెట్ ప్రయోగం విజయవంతం, త్వరలో మరో 4 రాకెట్ల ప్రయోగాలు ఉంటాయన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఏవన్ గా చంద్రబాబు, ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడి. 151 సీట్ల కంటే అధికంగానే సాధిస్తాం, 2024 ఎన్నికలపై ధీమా వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో అభివృద్ధి సీఎం జగనన్నకే సాధ్యం, తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి వెల్లడి. 2024 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జిఎస్ఎల్వీ F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహక నౌక ఇన్స్పాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అనంతరం 2275 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:35 ప్రయోగించారు. ఇన్సాట్ 3DS ను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందించనుంది. కాగా ఇన్సాట్ 3S ఉపగ్రహం విపత్తులపై ముందే హెచ్చరించనుంది. ఇదిలా ఉంటే ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. స్కామ్లో నిందితులుగా A1గా చంద్రబాబు నాయుడు, A2గా వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావును పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు సిఐడి పేర్కొంది. మొత్తం 2000 కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 330 కోట్ల రూపాయలు విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భాగంగా టీడీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి టెండర్లో అవకతవకలకు పాల్పడిందని, 330 కోట్ల రూపాయలు ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 వర్క్ ఆర్డర్ను లోకేష్కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని సిఐడి ప్రధాన అభియోగం. అలాగే వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు నేర నేపథ్యం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గవర్నింగ్ కౌన్సిల్, గవర్నెన్స్ అథారిటీ సభ్యునిగా నియమించబడ్డారు. వస్తువుల ధరలు లేదా అనుసరించాల్సిన ప్రమాణాలకు సంబంధించి మార్కెట్ సర్వే చేయలేదన్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అంచనాలకు ఆమోదం తెలిపిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చినట్లు సిబిఐ తెలిపింది. టెక్నికల్ కమిటీ, టెండర్ మూల్యాంకన కమిటీ సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను నియమించి టెండర్ ప్రక్రియలో సాంబశివరావు అవకతవకలకు పాల్పడ్డారని సిఐడి వాదించింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో 52 రోజుల పాటు ఉంచారు. చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా, తాజాగా మరో కేసులో చంద్రబాబుని A1గా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుంది, అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ విజయవంతానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ 4 సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందని ఆశిస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పనిచేస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి, తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ పుష్కరిణిలో వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతి వాసులు గర్వించేలా రోడ్లను నిర్మాణం చేస్తున్నామని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి హరేరామ హరేకృష్ణ రోడ్డు నుంచి చెన్నారెడ్డి కాలనీకి అనుసంధానం చేస్తూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 95.20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేసిన అభయాచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల మార్గాన్ని శనివారం టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయరెడ్డి, ముద్రనారాయణ, కమిషనర్ అదితి సింగ్, ఇస్కాన్ మందిరం చైర్మన్ రేవతి రమణదాస్, వైస్ చైర్మన్ రూపేష్ ప్రభు, కార్పొరేటర్లు ప్రారంభించారు. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి రహదారిని ప్రారంభించటం జరిగింది. హరే రామ హరే కృష్ణ మఠం దగ్గర నుంచి తిరుపతిలోకి వెళ్ళేటువంటి మార్గాన్ని సుగమం చేయటానికి చిన్నారెడ్డి కాలనీ వాసులకందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉండటం కోసమని ప్రభుపాదుల వారి పేరుతోటి ఈ రహదారికి నామకరణం చేయటం కూడా మేము చాలా ఆనందపడుతున్నాం. తిరుపతి ప్రజలందరూ కూడా సంతసిస్తున్నారు. చాలా అద్భుతంగా వచ్చింది ఈ రహదారి కూడాను. ఇది ప్రజలకందరికీ కూడా చాలా ఉపయోగపడబోతుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి కోరారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని మెప్మా శిక్షణా కేంద్రంలో ఆర్పీలతో డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. గంటల తరబడి స్కూళ్లలో వెయిట్ చేసిన పరిస్థితులు గుర్తున్నాయా? మూర్చ పడిపోయినటువంటి సందర్భం కూడా పెద్దవాళ్ళు చాలా మంది చూసాము. ఆ పరిస్థితి మళ్ళీ తిరిగి మళ్ళీ సచివాలయ వ్యవస్థల చోటు కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులు, కార్పొరేషన్ ఆఫీసుకు ఎవడో ఒకరిని పట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి అగత్యం చోటు చేసుకుంటుంది. ఆయన మాట్లాడేది అదే కదా, రోడ్లు లేవు, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. ఈ మాటలు అంటున్నటువంటి వాడు వీటిని ఆపకుండా ఉండబోయేటటువంటి అవకాశమే లేదు. అధికారంలోకి రావడం కోసం అమ్మ ఒడి ఒకళ్ళకి కాదు ముగ్గురిని ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మా ఇమాం చెప్పినట్టు ఆ కథ, ఆయన్ని మళ్ళీ నమ్మితే తినేటటువంటి కంచంలో మట్టి పోసుకున్నట్టు అవుతారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఇంటర్ బోర్డు పర్యవేక్షణాధికారి జీవి ప్రభాకర్ హెచ్చరించారు. తిరుపతి ఆర్సీ రోడ్డులోని తిరుపతి జిల్లా ఇంటర్ బోర్డు పర్యవేక్షణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 తర్వాత ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేస్తామని చెప్పారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే పరీక్షలకు తిరుపతి జిల్లాలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 31,651 మంది, అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు 31,599 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందికరంగా గురి చేస్తే ఆ కళాశాల యాజమాన్యకు హెచ్చరిక చేస్తున్నాము. కళాశాల కంప్లైంట్ వచ్చింటే కళాశాల మీద వచ్చి సీజ్ చేయడము, కళాశాల గుర్తింపును రద్దు చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం వారికి ఆల్రెడీ ఇంటి మీద ఇన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చి కంప్లైంట్ చేసి హాల్ టికెట్ ఇవ్వలేదు, పిల్లలను ఇబ్బంది గురి చేస్తున్నారు అన్న కంప్లైంట్స్ వచ్చిన వెంటనే వాటిని కాలేజీ గుర్తింపును రద్దు చేయడం జరుగుతుంది. బోర్డు వారికి ఇంటిమేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఫిర్యాదు చేయాలంటే ఆర్ఐఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, చేయొచ్చు. లేదు, ఇక్కడ ఆర్ఐఓ ఆఫీస్ ఉంది, ఇక్కడ డిఈసి మెంబర్స్ ఉంటారు, 4 డిఈసి మెంబర్స్ ఉంటారు. డిఈసి మెంబర్స్ కానీ, డిస్ట్రిక్ట్ కన్వీనర్ కానీ, టోల్ ఫ్రీ నెంబర్ కానీ కూడా ఫిర్యాదు చేయొచ్చు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి రోగులకు అత్యున్నత వైద్య సేవలను అందిస్తోందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్లిష్టమైన ఆపరేషన్లు కూడా సునాయాసంగా చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 6వ తేదీన వేద విద్యార్థి, ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ ద్వివేదికి 2-వీలర్ యాక్సిడెంట్లో తలకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. అతనికి మొదటిగా ప్రాథమిక చికిత్స చేసి 10వ తేదీన న్యూరో ప్లాస్టిక్ సర్జరీ చేసి మెరుగైన వైద్యాన్ని అందించామని పేర్కొన్నారు. టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచితంగా సర్జరీ చేయడంతో అతను పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మీడియాకు వివరించారు. న్యాయపరమైన ఇబ్బంది వస్తాయేమని జంకు కూడా లేకుండా రిస్క్ తీసుకొని చేసినటువంటిది, ఇది మంచి జరగాల ఆ పిల్లవాడికని. అందువల్ల వైద్యులు ఇలా అవసరమైనప్పుడు రిస్కులు కూడా తీసుకుంటారనే విషయం గుర్తించవలే. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దయతో డబ్బుకి ఏమాత్రం చూసుకోకుండా మంచి నాణ్యమైన చికిత్స అందించండి అని చెప్పడంతో
ముందుకు వెళ్ళి అవన్నీ అందించడము, అబ్బాయి చక్కగా కోలుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డము, ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలు. తిరుపతిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథసప్తమిని పురస్కరించుకుని హనుమంత వాహన సేవను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వాహన సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కళ్యాణోత్సవ మహోత్సవాన్ని చూచి తిలకించి ధన్యులు కావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. గజవాహనం మీద స్వామివారు, మామూలుగా స్వామివారు ఒక్కరే ఊరేగేవారు, ఈరోజు విశేషంగా కళ్యాణోత్సవం జరుపుకొని నూతన దంపతులు గజవాహనం మీద ముగ్గురు కూడా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసులు గజవాహనం మీద ఈరోజు సాయంత్రం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహించుతున్నారు. కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసి వారి స్వామివారి ఆశీర్వాదము అనుగ్రహము పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. తిరుపతి బాలాజీ కాలనీలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రామరంజన్ ముఖర్జీ హాల్లో వేద వ్యాఖ్యానాల విభాగం ఆధ్వర్యంలో భారతీయ జ్ఞాన సాంప్రదాయంలో విద్యా గ్రంథాల ప్రాముఖ్యత అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ ఆచార్య కృష్ణమూర్తి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. అనేక విషయాలు వర్ణస్వర మాతృబలం సామసంతాన అని 4 విషయాలు ఇక్కడ ఉంటాయి. ఇదే శిక్షలో ఉండేటువంటి విషయాలు. అనేక శిక్షా గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చర్చ చేస్తారు. ఇది ఇంతవరకు విస్తారంగా చర్చింపబడలేదు. మా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిగా మా వేదభాష్య విభాగం తరఫున ఆచార్య నిరంజన మిశ్రా గారు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తుతిస్తున్నారు. అనేక మంది వారి శోధపత్రాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని వెంకటేశ్వరుని కోరుకుంటూ మన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, ఇప్పుడు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఇది సంస్కృత అధ్యయనానికి అదేవిధంగా సంస్కృత వాంగ్మయ ప్రచారానికి కూడా కేవలం దేశంలోనే కాకుండా అంతారాష్ట్రీయంగా కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి విశ్వవిద్యాలయం అన్నమాట. ఈ విశ్వవిద్యాలయంలో మామూలుగా మనం అంటూ ఉంటాం 3 పువ్వులు 6 కాయలు అని చెప్పేస్తుంది. అలాగే 3 రోజుల్లో 6 సంగోష్ఠులు, అంటే 6 సంగోష్ఠి అంటే సదస్సు లేదా సెమినార్, 3 రోజుల్లో 6 సంగోష్ఠులు నిర్వహించినటువంటి ఘనత కూడా మన విశ్వవిద్యాలయానికి ఉన్నది. వేదాంతం బోధించిన బోధించడానికి వచ్చిన ఉపనిషత్తు కూడా శిక్షాని ప్రాధాన్యంగా పెట్టుకొని తర్వాత ఎలా వేద ఉచ్చారణం చేయాలి అని చెప్పబడినది. వర్ణస్వర వర్ణ అక్షరాణి, స్వర ఉదాత్తాది స్వరా, మాత్ర హ్రస్వదీర్ఘప్లుత హ్రస్వరూపేణ దీర్ఘరూపేణ ప్లుతరూపేణ చ ఉచ్చార్యమాణ. తిరుపతి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయలవారి విగ్రహం నాసిరకంగా ఉందని, వెంటనే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కాపునాడు సంఘం అధ్యక్షులు సరితా నాగరాజు రాయల్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీ శిల్పారామంలో స్టోన్తో తయారు చేసిన విగ్రహాలు 2 ఉన్నాయి ఇక్కడ, అది ఒకటి పెట్టండి. అది పెట్టలేని పరిస్థితుల్లో మీరు కాంజీ విగ్రహాన్ని పెట్టండి. అది పెట్టలేని పరిస్థితి ఉంటే ప్రకాశం పద్ధతిలో పార్కులో ఏ విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని అక్కడ ప్రదర్శన చేయాలనేసి మేము కోరుతున్నాం. మీరు ఊరికే అట్ట ఏదో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. దయచేసి మళ్ళా వచ్చి కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీరు ఇమ్మీడియట్గా కూడా అది చేయాల్సిన అవసరం ఉంది. చేసి దానికి చుట్టూ పెన్సింగ్ వేయాలి. అలాగే గతంలో ఉన్న గిరీశ కమిషనర్ గారు మా విగ్రహం తొలగించిన రోజే మాకు ప్రేమ చేశాడు. మేము ఖచ్చితంగా నేను ఇదే ప్లేస్లో పెట్టిస్తానేసి ఆయన నోటు కూడా రాసి పెట్టాడు. ఆ విధంగా పరిధిలోకి తీసుకుని ఈరోజు ఉప మేయర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టించినందుకు సంతోషం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇలా కాదు,
ఇది ఏమంటే ఇది ప్రతి ఒక్కరు అటు తడతా ఉంటే ఎవరో గిట్టని వాళ్ళు ఎవరన్నా వచ్చి అటుపట్టు లాగేసినా కూడా ఊడిపోయే అవకాశం ఉంది అక్కడ. అక్రమ కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2,20,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని తేనెబండలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్న 2,20,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని, ఓ మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకుని రాజా అనే నిందితుణ్ణి అరెస్టు చేశామని అన్నారు. ప్రధాన నిందితుడైన జయశంకర్ అలియాస్ జ్యోతి అనే రాజీవ్ నగర్కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రతిభ కనబరిచిన టూటౌన్ సీఐ పులసయ్య, హెడ్ కానిస్టేబుల్ మధు, ఐడి పార్టీ సుధీర్ తవరాజును రివార్డుతో అభినందించారు. కర్ణాటక ఎన్డీపీఎన్ లెక్క కర్ణాటక మద్యాన్ని భారీ మొత్తంలో సీజ్ చేసుకోవడం జరిగింది. ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అలియాస్ పన్నీర్ సెల్వి అతడు అతడు ఇంటి దగ్గర ఉన్నాడు, అతన్ని పట్టుకున్నాము. అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో దీనికి కింగ్ పిన్ వచ్చేసి జయశంకర్ అలియాస్ జ్యోతి ఇతడు పరారీలో ఉన్నాడు. ఇతన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుబడిన సొత్తు వివరాలకు వెళ్తే ఈ బెంగళూరు బౌండరీ మొత్తము 9 బాక్సులు ఇవి, 432 ఈ చాచెట్స్ అరాక్ చాచెట్స్ అవి, టెట్రాప్యాక్స్ అవి సుమారు 77 లీటర్లు. తర్వాత బెంగళూరు రమ్ ఒకటి, ఇది ఒక 13 బాక్సులు, 624 ప్యాకెట్లు సుమారుగా 112 లీటర్లు, దరిదాపు 1,00,000, మొత్తం 22 బాక్సులు దరిదాపు 1,80,000 విలువ చేస్తుంది. టోటల్ 180 లీటర్లు మద్యము. తిరుపతి అంజుమాన్ తరక్ ఉర్దూ సమాజం ఆధ్వర్యంలో ఉర్దూ కవి సమ్మేళనం జరిగింది. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఎదురుగా ఉన్న హజరత్ కాదరీ దర్గాలో మొదటి పీఠాధిపతి 78వ గంధోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హిందువులు ముస్లిములు సోదర భావంతో వేడుకల్లో పాల్గొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈరోజు మీరే చూస్తున్నారు ఇక్కడ ఎంత ఆనందోత్సవం మధ్య భక్తులు వీరి స్వామివారి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది 78వ గంధోత్సవము. స్వామివారు మహిమలు గారి వ్యక్తి దరిదాపు 111 సంవత్సరాల బాహ్య జీవితాన్ని గడిపి ఈ తిరుపతి పట్టణంలో జీవసమాధి అయిన స్వామివారు మొదటి కాదరి పీఠాధిపతి. వారితోనే మా సంతతి, వారి సంతతిలో మేము కూడా, నేను 4వ పీఠాధిపతిగా ఉన్నాను ఇక్కడ. 2024 సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధంపై తిరుపతి ఎస్వీయులోని శ్రీనివాస ఆడిటోరియంలో సెక్టార్ ఆఫీసర్లు, సెక్టార్ పోలీస్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ మల్లికా గార్గ్ విచ్చేసి అధికారులకు, సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు అందజేశారు. Why less number of people came for voting? Very high number of voting unte kuda you have to see. Were there some voters who have been brought from outside? Because this type of incident has happened in this district where people in buses have been brought from other people and they have been given fake voters, voter cards, and then they have done voting also. So ala undochu ledhu adi appudu voter kaadam batti kuda meeru adi. ప్రజల ఆస్తి హక్కులను హరించేలా ఉన్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని తిరుపతి న్యాయవాదుల సంఘం నాయకులు రాజశేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ నెంబర్ 27ను రద్దు చేయాలని కోరుతూ తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 41వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా శనివారం వంటా వార్పుతో న్యాయవాదులు నిరసన తెలియజేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలనేసి గత 42 రోజులుగా నిరవధిక రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి గాను ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మా న్యాయవాద మిత్రులందరూ కలిసి ఈరోజు వంటా వార్పు ప్రోగ్రాము జరిపాము. ఆ ప్రోగ్రాంలో అందరూ పాల్పంచుకొని జయప్రదం చేశారు. అదేవిధంగా ఈ చట్టాన్ని రద్దుపరిచేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తూ వినూత్న రీతిలో ఈ నిరసనని వ్యక్తపరుస్తున్నాము. గవర్నమెంట్ కూడా దీనిపైన ఎటువంటి స్పందన రాకుండా చేయడం కూడా అమానుష్యము. చట్ట వ్యతిరేకంగా వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మార్పు ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరిచేంత వరకు మిగతా అన్ని బార్ అసోసియేషన్లో కలుపుకొని మేము ఈ నిరాహార దీక్షను వినూత్న రీతిలో
నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సభలు సమావేశాలకు బస్సులను తరలించడం ఏమిటని టీడీపీ నాయకులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లాలో జరిగే సీఎం సభకు కుప్పం నుంచి బస్సులను తరలించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు డిపో వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. సీఎం సభకు బస్సులను తరలిస్తే రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎలా ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో డిపో మేనేజర్ కుప్పం నుంచి తిరుపతికి పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేశారు. 130 బస్సులు ఉన్న డిపోని ఈ ప్రభుత్వం ఇప్పటికి 70 బస్సులు పెట్టడం జరిగింది. సుమారుగా 60 బస్సులకు పైగా తరలించినారు. పుంగనూరుకు ఎక్కడికి తరలించారు. ఇక్కడ ఉన్న 70 బస్సులని కూడా ఈరోజు 70 బస్సులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో 3 లక్షల మంది ప్రజలు ఉన్న కుప్పం నియోజకవర్గంలో సీఎం గారు పర్యటన అనంతపురం, ఇది ఇక్కడ చిత్తూరులో కూడా కాదు, అనంతపురం రాప్కాడ్లో పర్యటన జరిగేది. దానికోసం ఇక్కడి నుంచి 50 బస్సుల్ని ప్రజలకు సమాచారం లేకుండా ఏమి చెప్పకుండా 50 బస్సుల్ని అనేసిపెట్టడుగా తరలించడం అనేది చాలా బాధాకరం. ప్రజాధనాన్ని ఇంత ప్రతి ఒక్కరిన దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఆయన ఒక్క పప్పాన్ని గడుపుకుంటూ ఈ ప్రభుత్వం చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎంక్వైరీ చేస్తే పొంగునూరులో బస్సులు తీసుకెళ్లేదు, పులివెందుల్లో బస్సులు తీసుకెళ్లేదు. అంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదు. వేరే నియోజకవర్గాల్లో మాత్రం ప్రజలు కాదు, వాళ్ళు ఏమైనా అయిపోని కానీ వాళ్ళకు ఓట్లు వేయాల్సిన నియోజకవర్గం మాత్రం ఏమైనా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా వాళ్ళ బస్సులు మాత్రం ఆపేసి మిగతా దీపాల్లో అంత బస్సులు లాక్కెళ్లి. తిరుచానూరు గ్రామ పంచాయతీలో భూ కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు. అటు కాలువలు, చెరువులు, భూములతో పాటు పంచాయతీ భూములను స్వాహా చేయడమే కాకుండా వైసీపీ నాయకులు ప్రైవేట్ భూములు కూడా కబ్జాలకు పాల్పడుతున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు కందారపు మురళి ధ్వజమెత్తారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ కబ్జాదారులకు అడ్డాగా మారిపోయింది. ప్రభుత్వ భూములు, పంచాయతీ భూములు, మఠం భూములను స్వాహా చేయడమే కాకుండా ఇప్పుడు ప్రైవేట్ భూములపైన కన్ను పడింది. అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూతబెట్టు దూరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తిరుచానూరుకి చెందిన వైసీపీ నేత అండదండలతో ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని, ఇదే పరిస్థితి పంచాయతీలో కూడా నెలకొందని స్థానికులు అనుకుంటున్నారు. తిరుచానూరు గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 260, సరస్వతీనగర్లో 220 అంకనాల ప్రైవేట్ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ అనుచరులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు పాల్పడ్డారని సిపిఎం నాయకులు వాపోయారు. ఈ సందర్భంగా స్థల యజమాని మాట్లాడుతూ ఒరిజినల్ పట్టా, తుడా అప్రూవల్, అన్ని పత్రాలు ఉన్నా తన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం, టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో కబ్జాకి గురైన స్థలంలో శనివారం అడ్డుకొని స్థల నిర్మాణంలో కడుతున్న అక్రమ కట్టడాలను కూల్చివేసి జెండాలను నాటారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు మురళి మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో వైసీపీ అరాచకాలు తారాస్థాయికి చేరాయని, ప్రభుత్వ భూములతో పాటు ఇప్పుడు ప్రైవేట్ స్థలాలపైన కన్ను పడిందని, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు, రెవెన్యూ యంత్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు. భూ కబ్జాలను అడ్డుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, సాయిలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు అమిలినేని మధు తదితరులు పాల్గొన్నారు. దీన్ని చూస్తూ ఊరికనే ప్రశ్న లేదు. ఈ రకమైనటువంటి దందాలు ఇప్పటికి చాలా కొనసాగుతున్నాయి. స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మొత్తం ఇచ్చాం మేమంతా లిస్టు. పంచాయతీ ఆస్తులు వీళ్ళు ఏ రకంగా దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారో డీటెయిల్డ్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు దాకా చర్యలు అంటే టీటీడీ ఆస్తులు ఆక్రమించుకున్నా, పంచాయతీ ఆస్తులు ఆక్రమించుకున్నా పట్టించుకోరు. ఇప్పుడు నేరుగా ప్రైవేటు భూముల్లో కూడా వచ్చేసారంటే ఎంత ధైర్యం ఉంటే ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. సర్పంచ్ రామచంద్ర రెడ్డి అనేక భూములు ఆక్యుపై చేసి, డీకేటీ భూములు అన్ని ఆక్యుపై చేసి అమ్మైనటువంటి పరిస్థితి ఈ చుట్టుపక్కల ఉంది. ఈరోజు ఒక సెంటు భూమి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పట్టా భూములకు కూడా వస్తారు. మరొకసారి ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం పట్టా భూములు అన్ని కూడా ఆక్యుపై చేసుకొని ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా బయట చేసి బేగాలు వేసుకునేటువంటి పరిస్థితి చేస్తారు ఈ నియోజకవర్గంలో. సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దారాలు వేశారు. పట్టా భూములు అన్ని భూములు ఆక్యుపై చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలని అడుగుతున్నాను. ఖచ్చితంగా దీని వెంటనే స్పందించాలి. తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. దాదాపు 595 రూపాయలు ఇవ్వాలని చెప్పని
స్కిల్డ్ లేబర్ అన్స్కిల్డ్ లేబర్స్కు, స్కిల్డ్ లేబర్స్కు 800 రూపాయలు ఇవ్వాలని చెప్పని గవర్నమెంటే స్వయంగా జీవో ఇచ్చింది. కానీ ఆ జీవోను కూడా ఈరోజు యూనివర్సిటీ యాజమాన్యం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే వాళ్ళ జీతాన్ని పెంచాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎవరికి కూడా లేబర్స్కు ఇన్సూరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ల్యాబుల్లో కానీ ఇతర దాంట్లో ఫార్మ్స్లో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏ పామో లేకపోతే విష జంతువులు కరిస్తే కూడా ఈరోజు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ రకంగా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 500,000 రూపాయల ఇన్సూరెన్స్ను ప్రభుత్వం వర్తింపు చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ డిమాండ్స్ని తీసుకొని ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది చూస్తున్నట్లయితే మహిళలు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వీళ్ళకు ఒక రోజుకి 344 రూపాయల వరకు వీళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో కూడా కటింగ్స్ అవన్నీ పోను, ఇంకా తక్కువగా చేతికి వస్తూ ఉంది. ఈరోజు పిల్లల్ని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది మహిళల మీదే ఉంది. పాము కొరికినా కూడా నన్నే సపోజ్ తీసుకోండి, నేను నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను, మాకంటూ ఒకరోజు మస్టు కూడా వేయలేదు. మాకు ఇక్కడ వేధింపులు ఎక్కువైపోయినాయి. మేము ఎంత కష్టం చేసినా గుర్తింపు అనేది లేకుండా ఉంది. దయచేసి తక్షణమే మాకు జీతాలు పెంచండి. మాకు మా కాంట్రాక్ట్ వద్దు, మాకు రెగ్యులేట్ చేయాలి యూనివర్సిటీ. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు రాఘవులు విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రమైన చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ పోరాట కార్యాచరణను అమలు చేస్తున్నామని చెప్పారు. వీటన్నిటిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఆర్థిక అంశాలని వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాము. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి 30 ఉద్యోగ సంఘాలు కూడా వారి యొక్క భావాల్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆర్థిక పరమైన అంశాలే మాట్లాడారు తప్ప వేరే సమస్యలు లేవని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి మేము కార్యాచరణ రూపంలో ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరి గత 14వ తారీఖున మేము నల్లబ్యాడ్జీలు ధరించి మా యొక్క నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 63,760 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,726 రూపాయలు. వెండి 1 కేజీ ధర 74,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇరాన్లో ఓ కుమారుని ఘాతుకం, తుపాకీ కాల్పుల్లో తండ్రితో సహా 12 మంది మృతి. జిఎస్ఎల్వీ F-14 రాకెట్ ప్రయోగం విజయవంతం, త్వరలో మరో 4 రాకెట్ల ప్రయోగాలు ఉంటాయన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్. A1గా చంద్రబాబు, ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి. 151 సీట్ల కంటే అధికంగానే సాధిస్తాం, 2024 ఎన్నికలపై ధీమా వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో అభివృద్ధి సీఎం జగనన్నకే సాధ్యం, తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి వెల్లడి. 2024 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.